तेलंगाना प्रभुत्वं प्रतिष्ठात्मकंगा चेपट्टिन हरिताहारं पथकंलो भारी अक्रमालु बयटपडुतुन्नायि। मोक्कलु नाटकुंडाने नाटिनट्लुगा लेक्कलु चूपिंचि लक्षल्लो बिल्लुलु चूपिस्तुन्नारु। दींतो आदिलाबाद्लो हरिताहारं पथकं नीरुगारुतोंदि। सीएम केसीआर गतंलो दीनिपै सीरियस् अयिना कूडा अधिकारुलु चेतिवाटं आगडं लेदु। इप्पुडु रेंडो विडत हरिताहारंलो दोरिकिन काडिकि दंडुकुनेंदुकु प्लान् वेस्तुन्नारु कोंदरु आफीसर्लु। आदिलाबाद तोलिविड़त हरिताहारं पथकंलो भारी अक्रमालु वेलुगुचूशायि। जिल्ला अटवी शाख मंत्री सोंत इलाखालो पथकं पक्कदारी पट्टडंपै तीव्र विमर्शलु व्यक्तमवुतुन्नायि। टूल प्लांट मोक्कल कोसम ओ प्रैवेट एजेंसीतो कलिसि अधिकारुलु 50 लक्षल रूपायलु खर्चु पेट्टारु। अयिते कोनुगोलु चेसिन मोक्कलु एक्कड नाटिनट्टु विवरालु लेवु। आयन लक्षल्लो बिल्लुलु चूपिंचडंपै विमर्शलु विनिपिस्तुन्नायि। లక్షము ప్రతి జీపీలో ఒక 40,000 మొక్కలు, తర్వాత ప్రతి కాన్స్టిట్యూన్సీకి 40 లక్షల మొక్కలు, ఓవరాల్ జిల్లాకు వచ్చేసరికి 10 కాన్స్టిట్యూన్సీలు కాబట్టి 4 కోట్లు అన్నది ఉద్దేశం. ఈ పరంగానే చేద్దాం అన్నది, అంటే జిల్లాలో మొత్తం 4 కోట్ల మొక్కలు ఇట్లా నాటాలి అన్నది ఒక ప్రభుత్వ ఉద్దేశం. మన మొత్తం రాష్ట్ర పరంగా కూడా మన 10 జిల్లాలే కాబట్టి 40 కోట్లు అవుతుంది. ఇది 3 సంవత్సరాలలో 120 కోట్లను అధిగమించాలి, 120 కోట్లను రీచ్ కావాలనే ఉద్దేశంతో మనం పెంచుతున్నాం. ఈ అక్రమాలకు సంబంధించి విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. ఈ విచారణ పూర్తయితే ఒకరిద్దరు ఉన్నతాధికారులతో సహా కింది స్థాయి అధికారులు సిబ్బంది సస్పెన్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జిల్లా కేంద్రంలో హరితహారం పథకంపై నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో ఎన్ని మొక్కలు నాటారు, ఎన్ని బతికాయి అని మంత్రితో సహా ఉన్నతాధికారులు నిలదీస్తే కింది స్థాయి అధికారులు నీళ్లు నమిలారు. జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 575 నర్సరీల్లో 4 కోట్ల 20 లక్షల మొక్కలు పెంచితే అందులో 3 కోట్ల మొక్కలను నాటారు. వర్షాభావ పరిస్థితుల్లో 125 లక్షల మొక్కలను నాటలేకపోయారు. హరితహారం రెండో విడత కార్యక్రమం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. దీంతో మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఉన్నతాధికారులు.